ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకోత్సవాలు ప్రారంభం. తిరుచిపై వజ్ర కవచ ధారణతో మలయప్ప స్వామి అనుగ్రహం. భక్తులకు మరింత నాణ్యతతో రుచికరంగా అన్నప్రసాదాలు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలపై ఈవో శ్యామలరావు సమీక్ష. అభిషేక ద్రవ్యాల్లో అలమేలు మంగమ్మ అద్భుత దర్శనం. పద్మ సరోవరం పుష్కరిణి జలాల్లో పద్మావతిదేవి జలవిహారం. ముత్యపు పందిరి వాహన సేవలో ప్రసన్న వెంకటేశ్వరుని దర్శనం. అప్పలాయిగుంట క్షేత్రంలో విశేషంగా ఊంజల్ సేవ. దేవుని కడప క్షేత్రంలో సహస్ర కలశాభిషేకోత్సవాలు ప్రారంభం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. అశేష భక్తకోటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి మనోహర అభిషేక సేవను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి పరవశించారు. ఏటా జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు తిరుమలలో అభిదైక అభిషేకం పేరుతో ఈ జ్యేష్ఠాభిషేకాలను నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాలలో తొలి రోజున మలయప్ప స్వామివారు వజ్ర కవచ ధారణతో తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు ఉత్సవ ప్రియుడు. నవనవోన్మేషంగా సాగే శ్రీవారి ఉత్సవాలలో జ్యేష్ఠాభిషేకాలు ఎంతో పవిత్రమైనవి, అపురూపమైనవి. అత్యంత పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా తరుగు రాకుండా పరిరక్షించేందుకు కవచాలను ధరింపచేసి ఏడాది పొడవునా అభిషేకాది క్రతువులను నిర్వహిస్తారు. ఏడాది కోమారు జ్యేష్ఠమాసంలో జరిగే జ్యేష్ఠాభిషేక ఉత్సవాల్లో మాత్రమే భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కవచరహిత దర్శన భాగ్యం లభిస్తుంది. ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు జరిగే జ్యేష్ఠాభిషేకంలో భాగంగా తొలి రోజైన బుధవారం ఉదయం కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతుల చేత అర్చకులు సంకల్ప పూజలను చేయించారు. ఆపై అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, అగ్నిప్రతిష్ట, శతకలశ, నవకలశ ప్రతిష్టలతో కలశారాధన జరిపారు. అనంతరం శాంతి హోమం నిర్వహించి హోమ తిలకాన్ని స్వామి అమ్మవార్లకు దిద్దారు. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, భూసూక్తం పఠిస్తూ టీటీడీ జీఎంగారు బంగారు కలశాలతో పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలను అందజేస్తుండగా అర్చకులు ఉభయ దేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శిరసాది పర్యంతం స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర కలశ జలాలతో సహస్ర ధారల నడుమ అభిషేకం పూర్తి చేసి తులసి పుష్పమాలలను సమర్పించి ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పించారు. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠత్తశాంగులం పురుషయేవేదగం సర్వం యత్ భూతం యచ్చ భవ్యం ఉదావృతత్వస్యేనః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్యాయాగశ్చ పూర్వః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి త్రిపాదోర్ధవుదైత్ పురుషః పాదోస్యేహ భవః అదో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిష్యత పశ్చాత్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుక్త శరద్భవిః సప్తాస్యాదన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవాయ యజ్ఞం తన్వానాః అబద్ధన్ పురుషం పశుం తై యజ్ఞం బర్హిః ప్రోక్షన్ పురుషం జాతవక్రతః ఏన దేవా అయజంత సాధ్యావిధయశ్చ యే తస్మాద్యజ్ఞాత్సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశుగస్తాగశ్చక్రేవాయవ్యాన్ ఆరణ్యాం గ్రామ్యాశ్చ యే తస్మాద్యజ్ఞాత్సర్వహుతః. ఇక బుధవారం సాయంత్రం తిరుచి సేవ ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలకు వజ్ర కవచాలను ధరింపజేసి తిరుచిపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. టీటీడీ పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో పండితులు వేద పఠనం జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను వజ్ర కవచ ధారణలో దర్శనం చేసుకుని తరించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలపై బుధవారం ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీలోని ప్రతి విభాగం పనితీరును తెలుసుకోవడంలో భాగంగా తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈఓలు గౌతమి వీరబ్రహ్మంతో పాటు అన్నప్రసాద విభాగం అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్యం వంటశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని సూచించారు. కాగా ఒక్కరోజు అన్నప్రసాదం కోసం దాదాపు 38 లక్షలు అవుతుండగా కూరగాయల దాతలు, ఒక్కరోజు విరాళ పథకం తదితర అంశాలపై ఈవో సమీక్షించారు. తిరుమల తిరుపతిలలో తిరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలని, దశాబ్దాల నాటి యంత్రాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి నాణ్యమైన అన్నపానీయాలను భక్తులకు అందించాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి జిఎల్ఎన్ శాస్త్రి, ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. అలమేల మంగమ్మ అనుగ్రహిస్తున్న తిరుచానూరు పుణ్యక్షేత్రంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలలో 3వ రోజైన బుధవారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం తిరుచి సేవలో సిరుల తల్లి సుందర సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ నెల 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరిగే తెప్పోత్సవాలలో భాగంగా 3వ రోజైన బుధవారం శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పద్మ సరోవరం పుష్కరిణిలోని నీరాడ మండపంలో హరిపట్టపురాణి అలమేలు మంగమ్మను స్నానపీఠంపై కొలువుదీర్చారు. అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై సౌభాగ్యలక్ష్మిశ్రీ పద్మావతి అమ్మవారికి పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఇక బుధవారం సాయం సమయంలో పద్మ సరోవరంలో శ్రీ పద్మావతిదేవి తెప్పోత్సవం విశేషంగా జరిగింది. బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించిన లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి ఊరేగింపుగా పద్మ సరోవరం పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలు, పుష్పాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పపై అమ్మవారిని ఆశీనులను చేసి ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా శ్రీవారి పట్టపురాణి తెప్పలపై పుష్కరిణి జలాల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విశ్వ
అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచి ఉత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు ముగ్ధ మనోహరంగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయిగుంట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్వర్ణాభరణాలు సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేద పఠనం నడుమ ఉంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి ముత్యపు పందిరి వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాభరణ శోభితంగా అలంకార భూషితులైన ఉభయ దేవేరి సమేత స్వామివారిని అర్చకులు ముత్యపు పందిరి వాహనంపై ఆశీనులం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాజా భజంతీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువుని దయ్య. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువుని దయ్య. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువుని దయ్య. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి. తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సహస్ర కలశాభిషేకోత్సవానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ క్రతువును నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని యాగశాల ప్రవేశం నిర్వహించి తర్వాత అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి యాగశాలలోని శేషవాహనంపై కొలువుదేచారు. అనంతరం విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశపూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అగ్ని ప్రతిష్టాపన జరిపి వాస్తు హోమాలను నిర్వహించారు. ఆపై రక్షాబంధనం జరిపి సేకరించిన పుట్టమన్నుకు పూజలు జరిపి 3 రోజుల పాటు నిర్వహించే సహస్ర కలశాభిషేకోత్సవానికి ఆగమోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. జగత్ కళ్యాణమూర్తులు, ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాములు సుగంధ ద్రవ్యాల్లో సుందర శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని బేడా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, కలశపూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో
స్నపనం నిర్వహించి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శ్రీపురం శ్రీ రంగనాయక స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. 5 శతాబ్దాల చరిత్రను సంతరించుకున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో చూడముచ్చటగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై బంగారు ఆభరణాలు సుగంధ పూలమాలలతో అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ రంగనాథుని కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద ముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1,000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణంలో కొలువైన శ్రీ పొన్నాలమ్మ జాతర కోలాహలంగా జరిగింది. చల్లని తల్లి మూలమూర్తికి అర్చకులు ప్రాతకాల అర్చనలు జరిపి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం చూడచక్కటి ప్రభపై పొన్నాలమ్మ తల్లి ఉత్సవమూర్తిని వేంచెబు చేసి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ అమ్మవారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చల్లని తల్లి దర్శనం చేసుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో దత్త హోమాన్ని నిర్వహించారు. ప్రత్యేక వేదికపై శ్రీ అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామివారిని సుందరంగా అలంకరించి కొలువదీర్చారు.
కలశస్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా దత్తహోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. కడప నగరం పాత కడపలో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారికి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. చోళరాజుల కాలం నాటి ఆలయంగా అనంత పద్మనాభస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ప్రధాన దేవతామూర్తి శ్రీ అనంత పద్మనాభస్వామివారికి అర్చకులు షోడశోపచారాదులను జరిపి పుష్పార్చన నిర్వహించారు. అనంతరం ఉపాలయంలో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పూలమాలలు, వడమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి ఆకుపూజ, హనుమాన్ చాలీసా పారాయణాదులు నిర్వహించి నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం బ్రహ్మపురిలోని శ్రీ లక్ష్మీ ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో నృసింహుని కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రీనివాసుని సన్నిధిలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉపాలయంగా ఉన్న నరసింహస్వామివారికి పలు క్రతువులను జరిపి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. నంద్యాలలో కొలువైన రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సుందరకాండ ప్రవచన కార్యక్రమం జరిగింది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రవచనకర్త డాక్టర్ దివి హైగ్రీవాచారి హనుమంతుని గుణగణాలు, భక్తి తత్పరతను ఆసక్తికరంగా వివరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.